చెయ్యలేపక్క జరా. కొంచెం పెట్టినాను, కొంచెం జూమ్ వేసుకో. హైదరాబాద్ శాసనసభ ఎన్నికగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికైన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. నైతిక విలువలు పాటించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా గెలిచినటువంటి శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేసి నేను భారతీయ జనతా పార్టీలో నడ్డా గారి సాక్ష్యంగా చేరవడం జరిగింది. ఒక్క నిమిషం ఉండనా. నడ్డా గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఈ నియోజకవర్గానికి రావాలని, ప్రజల ఆశీర్వాదం పొందాలని, ప్రతి ఎన్నికల సందర్భంగా మా నియోజకవర్గాన్ని నార్త్ ఈస్ట్ ఈ నియోజకవర్గానికి ఒక ప్రాచుర్యం పొందినటువంటి గ్రామం మా నాగారం గ్రామం. ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించుకొని ఇక్కడి ప్రజల ఆశీర్వాదం పొంది బయలుదేరాలని చెప్పి భావించి ఈరోజు రావడం జరిగింది. నాతో పాటుగా నన్ను నిత్యం ప్రోత్సహించేటువంటి మా వివేక్ గారు, అదేవిధంగా మాకు అండగా తోడుగా ఉన్నటువంటి మా అన్న స్వామిగౌడ్ గారు, మా ఉద్యమ సహచరులు ఇద్దరు, నాతో పాటుగా 4 సార్లు శాసనసభ్యులు ఉన్నటువంటి ఏనుగు రవీందరెడ్డి గారు, రఘునందన్ రావు గారు మొన్ననే గెలిచి ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, ఈ 4 మండలాలు జమ్మికుంట, వీనవంక, హుజురాబాద్, అదేవిధంగా ఇల్లంతకుంట 4 మండలాల పార్టీ అధ్యక్షులు మైపాల్ గారు, రమేష్ గారు, కుమరయ్య గారు, కుమారెడ్డి గారు, వారితో పాటుగా టౌన్ అధ్యక్షులు, వారితో పాటుగా అనేక మంది సీనియర్ సభ్యులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మీరు చూసినారు, కాట్రపల్లిలో 10:30 మొదలైతే ఇవాళ 5 గంటలకు ఈ ర్యాలీ ముగిసింది. ఈ యువకిశోరాల నినాదాల మధ్య, ప్రజల ఆశీర్వాదాల మధ్య ఏ గ్రామం నుంచి వెళ్ళి ఆడబిడ్డలు వచ్చినా కూడా, బిడ్డ నీకు ద్రోహం చేసిండు కేసీఆర్, నీకు అన్యాయం జరిగింది, తప్పకుండా నేను కాపాడుకుంటావు, నేను గెలిపించుకుంటామని చెప్పి వారు నిండు మనసుతో ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గం అనేది ప్రలోభాలకు లొంగేది కాదు, చైతన్యవంతమైన నియోజకవర్గం. 6 సార్లు ఎన్నికలు వస్తే 6 సార్లు గొప్పగా ఏనాడు కూడా రూపాయి ఆశించకుండా నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్న నియోజకవర్గం కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు ఎన్నో లేనిది, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని చొప్పున, ఒక్కొక్క మండలానికి 5-10 మంది ఎమ్మెల్యేని చొప్పున, ఇంత దుర్మార్గం అంటే సర్పంచులను పక్కకు నెట్టి ఇవాళ ప్రజాపతిని పక్కకు నెట్టి, ఎంపీలను పక్కకు నెట్టి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పిఎలే ఇవాళ కూర్చొని మీకు కార్డ్స్ ఇస్తాంరా, మీకు ఇల్లు ఇస్తాంరా, మీకు పెన్షన్ ఇస్తాంరా అని చెప్పి ఆశలు పెడతా ఉన్నారు, డబ్బులు ఇచ్చి మీటింగ్ తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ మాకు సపోర్ట్ చేసేటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఇవాళ పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయి ఆరదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటే నేను హెచ్చరిస్తూ ఉన్నా, పోలీసు నిర్బంధాలతో ప్రలోభాలతో మా ప్రజల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. నేను చాలాసార్లు చెప్పినా మా ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప మా ప్రజలు దబాయింపులకు లొంగరని చెప్పి హెచ్చరించిన, తప్పకుండా అని దబాయింపులు ఇట్లే కొనసాగితే, అధికార దుర్వినియోగం కొనసాగితే మా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చిలుక పలుకులు పలికేటువంటి అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అడగండి, మీ టెన్షన్ ఎంత ఉందో, మీ ఆత్మగౌరవం ఎంత ఉందో, మీరు ఎంత బాధపడుతూ ఉన్నారో, మీ అంతరాత్మ ఏం చెప్తుందో అడగండి తప్ప, ఇక్కడికి వచ్చి మెకానికల్గా ప్రగతి భవన్ రాసిస్తే చదివేటువంటి మీ మాటలు, చెప్తే మాట్లాడేటువంటి మీ మాటలు ప్రజలు ఎక్కడ కూడా నమ్మరు. ఇవాళ మీ అహంకారానికి హుజురాబాద్ ప్రజానీకం గోరీ కట్టబోతున్నారు రాబోయే ఎన్నికలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.
ఎన్నికలకు హుజూరాబాద్ ఎన్నికలే తప్పకుండా ఒక రియాల్సల్ లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది, ఒక దిక్సూచి లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఎట్లా అండగా నిలిచిందో, ఆ జిల్లాకు హుజూరాబాద్ నియోజకవర్గం ఎట్లయితే ఊపిరి పోచిందో, ఇవాళ మలిదశ ఉద్యమానికి ఆత్మగౌరవ పోరాటానికి కూడా ఇవాళ రాచరికాన్ని బుందబెట్టడానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గం ఒక కేంద్ర బిందువులాగా మారుతాయని మళ్ళీ తొలికేక వేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మా లింగారావు గారు వచ్చిండ్రు, గ్రామ పెద్దలు కూడా వచ్చిండ్రు, మా పాలక మండలి వచ్చింది, అందరికి కూడా పేరు పేరున నాకు స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు, మా యువ కిషోరాలకు, మా విద్యార్థి నాయకులకు, మా పార్టీ నాయకులందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి నుంచి వెళ్ళి తప్పకుండా ఇంటింటికి వెళదాం ప్రజల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.